కైకాల సత్యనారాయణ గారి అమ్మాయి రమాగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మీకు జరిగిన లోటు అయితే ఎవరు తీర్చలేరండి, ఇండస్ట్రీకి కూడా లోటు నిజం చెప్పాలంటే. నాన్నగారి గురించి అజాత శత్రువు అని చెప్పేసి అందరూ చాలా బాగా చెప్తున్నారండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆయన గురించి వింటుంటే. మీకు బాధ ఎవరు తీయలేరు? ఇది మాకు చాలా పెద్ద తీరని లోటు అండి. మా నాన్నగారు మా ఫుల్ ఫ్యామిలీకే ఒక బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అన్నమాట. మా పెద్ద లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము, కానీ మా నాన్నగారు ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని కాకుండా ఆయన కజిన్స్ అందరినీ అందరి ఫ్యామిలీస్ని నిలబెట్టారు. మా ఊరిలో దేవుడి ఫోటోలు ఉంటాయో లేవు కానీ ప్రతి ఇంట్లో నాన్నగారి ఫోటో ఉంటుంది. తెలిసిన వాళ్ళు, తెలియనోళ్ళు, అడిగిన వాళ్ళు, అడగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చిరునవ్వుతో పలకరిస్తారు. వచ్చిన వాళ్ళని లేదనకుండా పంపిస్తారు. ప్రతి ఒక్కరికి ఆయన వంతు సహాయం ఏదో చేస్తారు. ఆయన చేయనే పోయినా చేసే దారి చూపిస్తారు. అలాంటి మంచి రోజు మన మధ్యలో లేదంటే అదే మాకు తీరని లోటు, ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ లోటు ఇంకా మాటల్లో చెప్పలేను నా బాధ. నాన్నగారు నవరసాలు పండించేటువంటి, అసలు ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయేవాళ్ళు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే యముడు క్యారెక్టర్ అంటే అందరికీ నచ్చుతుంది. అసలు పిల్లలు కూడా ఇష్టపడతారు ఆ క్యారెక్టర్ని. ఎమ్మెల్యేలలో అయితే చిన్న పిల్లలు కూడా చూసేటువంటి పరిస్థితి. మీకు నచ్చేది? నాకు నచ్చింది శారదాలో ఆయన వేసిన అన్నయ్య క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, సో ఐ కెన్ కనెక్ట్ వెల్ విత్ దట్ క్యారెక్టర్. ఆయన వేసింది అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయండి, స్పెషలీ యముడిది ఇంకా తిరిగిలేని క్యారెక్టర్ అది. యమ ధర్మరాజు అంటే ఇంకా సత్యనారాయణ గారిని ఊహించుకుంటారు అందరూ. సో ఆయన నవరసాలు అన్నీ నవ్విస్తారు, ఏడిపిస్తారు, కోపం తెప్పిస్తారు, అన్నీ చేయగలిగిన మనిషి అండి. ఈరోజు మన మధ్యలో లేరంటే అది చాలా పెద్ద తీరం లోటు. ఈ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, వీళ్ళందరితో మీకు టచ్ ఉండే ఉంటుంది కదా, వచ్చి ఉంటారు? ఉందండి, తెలుసు అందరికీ, తెలుసు. మా నాయనమ్మ గారి ఒంట్లో బాగున్నప్పుడు అంతా రామారావు గారి ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్ సన్నిహితులు అండి. నాయనమ్మ ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్గా చేసేవారు. సో నాన్నగారి మీద గౌరవంతో ఆయన నాయనమ్మగారు వచ్చి మా నాయనమ్మ గారిని పలకరించి మా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఉంటాం మేము. ఇండస్ట్రీ మా చెన్నైలో ఉన్నప్పుడు అందరం చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఇండస్ట్రీ అంతా కలిసిపోతారు కాబట్టి ఈరోజు ఆయన బాగా కలివిడిగా ఉంటారు కాబట్టి ఎవరితో గొడవలు ఉండవండి, ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ కాంట్రవర్సీస్కి వెళ్ళరు. ఆయన పని ఏదేదని చూసుకుంటారు. ఎవరైనా వస్తే సహాయం చేస్తారు, నాలుగు మంచి మాటలు చెప్తారు, నలుగురికి హెల్ప్ చేస్తారు. అంత మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేదంటే అది ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ ఎవ్రీవన్. నాన్నగారికి బాగా ఇష్టమైన హీరో ఎవరండి? ఆయనకి రామారావు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఆయన అప్పుడు మనిషి కదా, ఆయనకి చాలా ఇష్టం. ఆయన అంటే ఆయన చేసిన క్యారెక్టర్ గారు, కృష్ణం గారు, కృష్ణంరాజు గారు అందరితో ఆ తరం అంటే ఆయన ఆ తరం మనిషి కాబట్టి వాళ్ళందరితో చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉండేవారు. నాకు తెలుసు ఆ ఫ్యామిలీస్ అందరు వాళ్ళు కూడా నాన్నగారితో చాలా బాగా ఉండేవారు. నాన్నగారికి ఆయన చేసిన వాటిలో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం అండి? ఆయనకి అన్ని ఇష్టమేనండి. ఆయనకి ఎక్కువ దేవుడే దిగివస్తే సినిమా, ఇప్పుడు బెడ్ రెడెన్ అయినప్పుడు ఎక్కువ చూపిస్తూ ఉండేవాళ్ళం టీవీలో. ఆ సినిమా ఎక్కువ అడిగేవారు, దేవుడే దిగివస్తే అట్లాంటి. ఆయనకి ఏడుపు తెచ్చే క్యారెక్టర్స్, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ చాలా ఇష్టం ఆయనకి. రామారావు గారు యమగోళ సినిమాలో కావాలని చెప్పేసి క్యారెక్టర్ ఈయన చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి యముడు క్యారెక్టర్ చేయించుకున్నారంటండి. అది నిజమే, నేను చిన్న దాని అప్పుడు సరిగ్గా తెలియదు, బట్ మేబీ ఇట్స్ ట్రూ. చిరంజీవి గారు కూడా ఆ సినిమా ఏదండి యముడి వేషం వేశారు కదా, అది నాన్నగారికి అప్పుడు డేట్స్ లేకపోతే ఎట్లయినా అడిగి అడ్జస్ట్ చేసుకుని ఆ సినిమా చేయటం జరిగింది వాళ్ళ కోరిక మీద. మళ్ళీలో కూడా మళ్ళీ నాన్నగారు సేమ్ క్యారెక్టర్. సో ఎముడంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా ఆ జనరేషన్లో ఆయనే కదా. ఈ జనరేషన్ అయినా ఎముడంటే గుర్తొచ్చేది సత్యనారాయణ గారు అని నేను అనుకుంటాను. ఐ హోప్ హీస్ బ్యాక్, బట్ వేర్ ఎవర్ హీస్ ఐ విష్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.